వెల్కమ్ టు రాజీ రవి బ్లాగ్ వీక్షకులకు నమస్కారం అండి నేను మీ రాజీ ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ సెకండ్ సెమిస్టర్ సంస్కృత విద్యార్థులకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అదేవిధంగా మోడల్ పేపర్ గురించి వివరిస్తానండి చివరి వరకు చూడండి మీకు గనక నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి ఏపీ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ సంస్కృత విద్యార్థులకి కొన్ని యూనివర్సిటీ వాళ్ళకి సెవెంటీ ఫైవ్ మార్క్స్కి కొన్ని యూనివర్సిటీల వాళ్ళకి సెవెంటీ మార్క్స్కి మాత్రమే క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరుగుతుందండి ఎలా ఇచ్చినా సరే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటువంటివి ఒకటే ఉంటాయి కాబట్టి ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మోడల్ పేపర్ గురించి చెప్తాను చివరి వరకు చూడండి మనకి ప్రథమో భాగ ఈ ప్రథమ భాగంలో ఇరవై ఐదు మార్కులకి ద్వితీయ భాగ ఆ ద్వితీయ భాగంలో యాభై మార్కులకి ఇలా సెవెంటీ ఫైవ్ మార్క్స్కి ఉంటుంది అదే సెవెంటీ మార్క్స్కి అయితే ప్రథమ భాగం ఇరవై మార్కులకి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఫస్ట్ రోమన్ చూడండి ఫస్ట్ రోమన్లో ద్వౌ శ్లోకౌ భావంచ భావంచాలిఖత మనకి ఇక్కడ నాలుగు శ్లోకాలు ఇచ్చారండి నాలుగు శ్లోకాల్లో ఏవైనా సరే రెండిటికి మనం సమాధానాలు రాయాల్సి ఉంటుంది అయితే మనకి ఇక్కడ రెండు లెసన్స్కి సంబంధించినటువంటివి ఇస్తారు ఒకటి పానిగ్రహణం రెండు పాత్రార్చనం ఈ రెండిట్లో మనకి సులువుగా ఉండేటువంటివి ఏంటి అంటే పత్రాచనంలో ఉన్నటువంటి శ్లోకాలు సులువుగా ఉంటాయి ఈ పాఠ్య భాగంలో ఉన్నటువంటి శ్లోకాలు నేర్చుకునే ప్రయత్నం చేయండి ఇక సెకండ్ రోమన్ సెకండ్ రోమన్లో మనకి శబ్ద శబ్దాలు ఎలా ఇచ్చారు చూడండి ద్వయో సంపూర్ణం శబ్ద రూపాన్ని లిఖత మనం రెండు శబ్దాలను మనము పూర్తిగా రాయాలి విభక్తులతో సహా అయితే మనకి స్త్రీలింగ శబ్దాలు నపుంసకలింగ శబ్దాలు మొత్తం ఎనిమిది శబ్దాలు ఉన్నాయండి స్త్రీలింగంలో నాలుగు శబ్దాలు ఉన్నాయి నపుంసకలింగంలోనూ నాలుగు శబ్దాలు ఉన్నాయండి అయితే మనకి నపుంసకలింగ శబ్దాలు ఈజీగా ఉంటాయి కాబట్టి ఆ నాలుగు శబ్దాలు నేర్చుకునే ప్రయత్నం చేయండి ఇక మూడవ రోమన్ ఈ మూడవ రోమన్లో రూపాన్ని ఇవి కూడా మనకి ఇస్తారండి మనం రెండిటికి సమాధానాలు రాయాల్సి ఉంటుంది ఇక్కడ పరస్మయ పద్ధాతువులు ఆత్మనే పద్ధాతువులు అని చెప్పేసి రెండు భాగాలుగా ఉంటాయి మనం పరస్మయ పద్ధాతువులు ఫస్ట్ నుంచి నేర్చుకునేటువంటివి అంటే ఇంటర్లో కూడా నేర్చుకున్నటువంటివి పరస్మయ పద్ధాతువులు ఈ ధాతువులను కనుక మనం నేర్చుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చేటువంటి నాలుగిట్ల రెండిటికి మనము సమాధానాలు రాయొచ్చు ఇక నాలుగవ రోమన్ ఈ నాలుగవ రోమన్లో చతుర్నాం నిర్దేశపూర్వకం సందత్త ఇక్కడ ఏవైనా నాలుగిటిని కలిపి రాసి సంధి పేర్లు రాయండి అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ కేవలం కలిపి రాయడమే కాకుండా కేవలం ఇక్కడ సందత్తా అనిచ్చారు కలపండి అని కలపడంతో పాటు సంధి పేరు కూడా ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది ఇక్కడ మనకి మొత్తం ఎనిమిది ఇచ్చారండి ఎనిమిదిలో మనం నాలుగిటికి సమాధానాలు రాయాలి అయితే ఇక్కడ ఈ సందుల్లో విసర్గ సందులు ఒక్కటి నేర్చుకున్నా సరే మీరు రాయగలుగుతారు ఇక ఐదవ రోమన్ ఈ ఐదవ రోమంలో చతుర్నాం నామనిర్దేశపూర్వకం విగ్రహవాక్యాన్ని లిఖత ఇక్కడ మొత్తం మనకి ఎనిమిది ఉదాహరణలు ఇచ్చారండి ఎనిమిదిట్లో మనం నాలుగుకి సమాధానాలు రాస్తే సరిపోతుంది అయితే నాలుగు బహువ్రీహి సమాసం నుంచి ఇస్తారు నాలుగు అవ్యయీ భావ సమాసం నుంచి ఇస్తారు బహువ్రీహి సమాసానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఈజీగా ఉంటాయి అవి రాసే ప్రయత్నం చేయండి అయితే ఇక్కడ బహువ్రీహి సమాసంలో రకరకాల బహువ్రీహి సమాసాలు ఉన్నాయని అక్కడ మెన్షన్ చేస్తారు మీరు ఎగ్జామ్లో మెన్షన్ చేయకపోయినా పర్లేదు బహువ్రీహి సమాసం అని సమాసం పేరు మెన్షన్ చేయండి ఇలా పార్ట్ ఏ ఇరవై ఐదు మార్కులకి ఇక పార్ట్ బి అంటే ద్వితీయ భాగం యాభై మార్కులకు ఉంటుందండి అందులో సిక్స్త్ రోమన్ చూడండి అనువదత ఈ అనువాదాలు అనేటువంటివి అమోఘ దర్శనం చారు చేష్టితం ఈ రెండు లెసన్స్ నుంచి ఇస్తారు మనం అమోఘ దర్శనానికి సంబంధించినటువంటి అనువాదాలు నేర్చుకున్నా సరిపోతుంది అయితే ఇక్కడ ఎలా ఇస్తారంటే ద్వయో ఆంధ్ర భాషాయాం వా ఆంగ్ల భాషాయాం వా అనువదత ఇక్కడ నాలుగు ఇస్తారు రెండిటికి మీరు ఆంధ్ర భాషలో అంటే తెలుగు భాషలో కావచ్చు వా లేదా ఆంగ్ల భాషాయాం ఆంగ్ల భాష అంటే ఇంగ్లీష్ భాషలో కావచ్చు మీరు అనువదించి రాయాల్సి ఉంటుంది ఇక్కడ సాంస్కృతిలో ఇస్తారు మీరు వాటిని తెలుగులోకి లేదా ఇంగ్లీష్లోకి అనువదించి రాయమని చెప్తున్నారు ఇవి కనుక రాసినట్లయితే మనకి ఆరు మార్కులు అనేటువంటివి వస్తాయి ఇక సెవెంత్ రోమన్ ఈ సెవెంత్ రోమన్లో మనకి సారాంశాలు ఇస్తారండి మనకి మొత్తం రెండు ఇస్తారు రెండిట్లో నుంచి మనం ఒకటి రాయాల్సి ఉంటుంది పానీ సంబంధించినటువంటి సారాంశం అదేవిధంగా పత్రార్చనం అనేటువంటి లెసన్కి సంబంధించినటువంటి సారాంశం ఇవి రెండు ఇస్తారు ఈ రెండిట్లో పానీ అనేటువంటిది చాలా సులభంగా ఉంటుంది మీరు ఈజీగా రాయగలుగుతారు ఇక ఎయిత్ రోమన్ ఈ ఎయిత్ రోమన్లో కూడా సారాంశాలేనండి పన్నాదాత్రి సుఖవర్గ ఈ రెండు పాఠ్య భాగాల్లో నుంచి సారాంశాలు ఇవ్వడం జరుగుతుంది ఈ రెండిట్లో పన్నాదాత్రి అనేటువంటి భాగాన్ని మీరు ఈజీగా నేర్చుకోగలుగుతారు ఈ సారాంశాన్ని రాయగలుగుతారు కూడా కాబట్టి ఈ పాఠ్య భాగానికి సంబంధించినటువంటి సారాంశం నేర్చుకునే ప్రయత్నం చేయండి ఇక నైన్త్ రోమన్ ఈ నైన్త్ రోమన్లో కూడా సారాంశాలే వస్తాయండి అయితే అమోఘ దర్శనానికి సంబంధించి చారుచేష్టితం ఈ రెండు భాగాలకు సంబంధించినటువంటి సారాంశాలు వస్తాయి అమోఘ దర్శనం చారు రెండు కూడా ఈజీగా ఉంటాయి ఆ రెండిట్లో అమోఘ దర్శనం నేర్చుకునే ప్రయత్నం చేయండి ఇలా కనుక మనం నేర్చుకున్నట్లయితే ఈ ఎస్ఎస్ ద్వారానే మనం ఎక్కువ మార్పులు తెచ్చుకోవచ్చు ఇక పదవ రోమన్ ఈ పదవ రోమన్లో చతుర్నాం లఘు సమాధానాన్ని లిఖత ఇక్కడ నాలుగిటికి మీరు లఘు సమాధానాలు రాయండి అని చెప్పేసి అంటున్నారు ఇవి టూ మా క్వశ్చన్స్ అండి మనకి మొత్తం ఎనిమిది ఇస్తారు ఎనిమిదిలో నుంచి ఏవైనా నాలుగిటికి మనము సమాధానాలు రాయాల్సి ఉంటుంది మనకి మొత్తం ఐదు లెసన్స్ ఉన్నాయండి ఐదు లెసన్స్లో ఏవైనా సరే త్రీ లెసన్స్కి సంబంధించినటువంటి లఘు ప్రశ్నలు నేర్చుకునే ప్రయత్నం చేయండి మీరు ఈజీగా నాలుగిటికి సమాధానాలు రాయగలుగుతారు ఇక పదకొండవ రోమన్ ఈ పదకొండవ రోమన్లో సందర్భ వాక్యాలు ఈ సందర్భ వాక్యాలు అనేటువంటివి కూడా ఈ ఐదు లెసన్స్లో ఉన్నటువంటి వాటి నుంచి మనకి వస్తాయి అయితే మనం పాణిగ్రహణం పన్నాదాత్రి అదేవిధంగా అమోఘ దర్శనం ఈ మూడు పాఠ్య భాగాలకు సంబంధించినటువంటివి కనుక మనం నేర్చుకోగలిగినట్లయితే సందర్భ వాక్యాలకి మనం సమాధానాలు రాయగలుగుతాము ఈ సందర్భ వాక్యాల్లో వచ్చే మార్కులన్నింటినీ కూడా మనము పొందగలుగుతాం ఇలా కనుక మీరు నేర్చుకున్నట్లయితే ఈజీగా మీరు మంచి స్కోర్ చేయగలుగుతారండి పార్ట్ బి నేర్చుకుంటే పాస్ అయిపోవచ్చు పార్ట్ ఏ పార్ట్ బి రెండు కూడా బాగా నేర్చుకుంటే సెవెంటీ నుంచి సెవెంటీ టూ మార్క్స్ వరకు మీరు తెచ్చుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్